భక్తివన్న ప్రాక్షకులకు శుభోదయం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు స్వస్తిశ్రీ చంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష త్రయోదశి సోమవారం త్రయోదశి రాత్రి ఏడు గంటల వరకు నక్షత్రం మఘానక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉన్నాయి సూర్యోదయం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం ఐదు నలభై తొమ్మిది అమృతగడి తెల్లవారుజలు ఐదు గంటల యాభై నిమిషాల ఉదయం ఆరు గంటల యాభై నిమిషం వరకు రాహుకాలం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు ఉదయం శుభకాలం సాయంకాలం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు శుభకాలం శుభయోగం కూడా ఉంది తెల్లవారుజున మూడు పదమూడు గరంజీ ఉదయం ఆరు పద్దెనిమిది వని రాత్రి ఏడు గంటల వరకు కూడా ఉంది అలాగే ఈరోజు విశేషంగా పరమశివుడిని ఆరాధించడం శక్తివంతమైన రోజుగా మనం చెప్పడం జరుగుతుంది దినారంభ చక్రాన్ని బట్టి మేషవృష మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది ఈరోజు సింహ కన్య తల వృషిక రాశి వారికి కూడా సానుకూలంగానే ఉంది ధనసు మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉంది అని చెబుతూ విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే మహోత్సహ ఓ నమః నిరంతరము కూడా అపారమగు ఆనందోత్సాహములలో ఉండేటువంటి వాడు మహోత్సాహ అలాంటి ఉత్సాహం కలిగించేటువంటి వాడు కనుక ఆ నామంగా పిలువబడ్డాడు జగత్ ఉత్పత్తికి స్థితికి లయకి కొరకు తన సదా ఉద్యుక్తుడ ఉన్నవాడు కనుక మహోత్సాహ అన్నారు కాబట్టి ఆ యొక్క నామానికి అర్థంగా చెప్పారు ఓం ఓ బలమహ బలవంతములకెల్లా బలవంతుడైనటువంటి వాడు మహాబలవంతుడు తను ఆశ్రయించిన అబలలకు అనంత బలమును ప్రసాదించేవాడు కూడా చేత మహాబల అని పరమాత్మ నారాయణ విష్ణు సహస్రనామంలో కీర్తించారు అని చెప్పడం జరుగుతోంది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి భక్తివర్ణ ప్రేక్షకులకి శుభాశిసులు శుభాకాంక్షలు